2014 వరకు అటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటం ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో కొనసాగటం మనకు తెలిసింది 2014లో అక్కడ కేంద్రంలో ఎన్డీఏ ఏ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అధికారం రావడం జరిగిందో అట్లాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడం ఈ రెండు కూడా చెప్పండి ఈ రెండు కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దశాబ్దాల తరబడి దేశ సంపద పెంపొందించబడే విధంగా సమాజంలోని నిరుపేద వర్గాలు దళితులు బలహీన వర్గాలకు ఉపాధి రంగంలో ప్రాధాన్యత కల్పించబడే విధంగా ఇదైతే పబ్లిక్ రంగ సంస్థల ప్రభుత్వ రంగ సంస్థలను గుర్తించడం జరిగిందో ఈ 8 సంవత్సరాల కాలంలోనే దాదాపు 5 లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఒక ఈ ప్రభుత్వ రంగ సంస్థలను ఇలా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం ఇలా రాష్ట్రంలో కూడా మీరు గమనిస్తే ఒకప్పుడు ధనిక రాష్ట్రంగా పేర్కొనబడేటటువంటి తెలంగాణ రాష్ట్రం ఇలా అప్పుల ఊబిలోకి నెట్టబడటమే కాకుండా బడ్జెట్ వనరులను సమకూర్చుకోవటానికి ఇలా దాదాపు 15 నుండి 20 వేల ఎకరాల ప్రభుత్వ భూముల అమ్మకానికి ఏది ఉందో గుర్తింపు చేయబడడం జరుగుతుందని చెప్పండి ఇలా మొత్తం పత్రికలన్నీ కూడా రాస్తున్నాయి ఆల్మోస్ట్ 15 to 20 thousand ఎకర్స్ ఇలా దాదాపు 20 వేల కోట్ల అంచనా రాబడి ఏది ఉందో ఇలా ప్రభుత్వ భూముల అమ్మకంతో సమకూర్చుకోవాలనేటువంటి ఒక భావనతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయటం అండ్ ఒక విధంగా ఇది ఈ ప్రభుత్వ దివాలా కోరుతనానికి నిదర్శనం అని చెప్పంటాం అది ఏ ప్రభుత్వమైనా కానీ వీళ్ళ ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజా ఆస్తులు వాటి పెంపొందింప చేయబడటానికి ప్రయత్నం చేయాలి కానీ ఇక్కడ ఏమవుతుంది తిరోగమన చర్య తిరోగమన చర్య అంటే కేంద్రం అమ్మకానికి పెడుతుంది అని చెప్పాను టిఆర్ఎస్ పేర్కొనడము టిఆర్ఎస్ తానే తక్కువ తిందన్న కేంద్రం అమ్మితే నేనెందుకు అమ్మద్దు అన్నట్టు ఈయన అమ్మకానికి పెట్టాడు అంటే రెండు కూడా చెప్పంటున్నా వాళ్ళ దివాళ కోరుతనానికి నిదర్శనం పేర్కొంటానని చెప్పండి ఇవాళటి కూడా దేశంలో అమలు చేయబడుతున్నటువంటి ఒక కార్యక్రమాలు అలాంటి యూపీఏ ప్రభుత్వ హయాంలో రూపొందించబడ్డటువంటి ఒక ఎన్ఆర్ఈజీఎస్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అని చెప్పండి దాన్ని బలోపేతం చేసి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఒక వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పనతో పాటుగా మనకు ప్రజా ఆస్తులు రూపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే మనం ఒకసారి గమనిస్తే దాదాపు గత బడ్జెట్ 89 వేల కోట్లు ఉంటే ఈ బడ్జెట్ దాన్ని 60 వేల కోట్ల కుదించింది ఎన్ఆర్ఈజీ సంబంధించినటువంటి ఒక బడ్జెట్ నుంచి కేంద్ర ప్రభుత్వం 89 వేల కోట్లకున్న బడ్జెట్టే 60 వేల కోట్ల కుదించింది అంటే ఏకంగా మోర్ దెన్ 30% ఆఫ్ గ్రాంట్ ఏదైతుందో బడ్జెట్ కూతబెట్టిందని చెప్పండి
భారత ప్రభుత్వం ప్రధాని ఏ ప్రతి పౌరుడికి 5 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుందని చెప్పి పేర్కొంటుండో ఆనాడు ఫుడ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆహార భద్రత చట్టాన్ని రూపొందించి నిరుపేద వర్గాలు ఆకలికి అలమటించకుండా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ఆహార సంస్థను బలోపేతం చేయడం ఇవాల ఏదితుందో ప్రధానమంత్రి అమలు చేయ తలపెట్టినటువంటి ఒక ఈ ఉచిత బియ్యం పంపిణీకి ఏదితుందో మార్గదర్శకం చెప్పని చెప్పక తప్పదని చెప్పండి విద్యా హక్కు చట్టం పాలనలో పారదర్శకత అవినీతిని అరికట్టే విధంగా ఒక నీతివంతమైనటు పాలన అందిపచేయబడడానికి సమాచార హక్కు చట్టం సమాచార చట్టం చెప్పండి వెళ్ళి మీరు అధికారానికి వచ్చి కేంద్రంలో 8 సంవత్సరాలు గడుస్తుంది భారతీయ జనతా పార్టీ పెద్ద పెద్ద మాటలు చెప్తుంది పెద్ద పెద్ద మాటలు చెప్తుంది చెప్పంటుంది వేళ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో 4 గొప్ప కార్యక్రమాలు చెప్పి వివరించడమే మీరు ఒక్కడి చెప్పండి ఒక్కడి చెప్పండి టిఆర్ఎస్ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీని తలదండే విధంగా ఇంతవరకు ప్రచార ఆర్భాటాలు మినహ నిర్మాణాత్మకంగా వ్యవహరించలేకపోవడంతోని సమాజంలోని నిరుపేద వర్గాలు అట్టడు వర్గాలైనటువంటి దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికి ఏదైతుందో విఘాతం కల్పిస్తున్నట్టు మీరు ఆశ్చర్యపోతున్నారు చెప్పట్టున్నా ఈ దళిత సమాజానికి ఏదైతున్నదో మీ దేశంలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు పేర్కొంటున్నారో సార్ లీవ్ అసైడ్ ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ క్యారీ ఫార్వర్డ్ అంటే 30,000 కోట్లు మీరు 3 ఎకరాల భూమి కల్పిస్తానని చెప్పన్న కార్యక్రమం వెళ్ళి పక్కన పెట్టండి కేవలం దళిత బంధుకు సంబంధించి వెళ్ళ మీరు 22-23 ఆర్థిక సంవత్సరంలో 22-23 ఆర్థిక సంవత్సరంలో ప్రతి శాస్త్రసభ నియోజకవర్గంలో 1500 మంది నిరుపేద నిరుద్యోగ దళిత యువతకి ఏదైతున్నదో 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సదుపాయం అందింపజేసి వారి జీవితంలో స్థిరపడడానికి తోడ్పడతామని చెప్పిన కార్యక్రమాన్ని ప్రకటించింది 2700 కోట్ల కేటాయింపు చేసింది 22-23 నియోజకవర్గానికి 1500 మొత్తం 119 శాస్త్రసభ నియోజకవర్గాలకు ఈ కార్యక్రమ అమలుకి ఏదైతుందో 1700 కోట్ల బడ్జెట్ ను కేటాయింపు చేసి ఆమోదం పొందడం జరిగింది 22-23 యు బి సర్ప్రైజ్డ్ ఒక్క స్కీమ్ కూడా ఏదైతుందో మంజూరు చేయలేదు అమలు కాదు కదా 22-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏ శాస్త్రసభ నియోజకవర్గ పరిధిలో 1500 మంది నిరుపేద దళితులకు ఏదైతుందో దళిత బంధు కల్పిస్తామని చెప్పని పేర్కొడం జరిగిందో కనీసం లబ్ధిదారుల గుర్తింపు చేయబడలేదు లబ్ధిదారుల గుర్తింపు చేయబడలేదు చెప్పండి మళ్ళా అదే 17,700 కోట్ల బడ్జెట్ మళ్ళా అదే శాసనసభ నియోజకవర్గాన్ని 1500 మంది దళిత నిరుపేద లబ్ధిదారులకు దళిత బంధు నేను అడుగుతున్న మిత్రుడు కొప్పులీశ్వర్ గారిని నేను అడుగుతున్న మిత్రుడు కొప్పులీశ్వర్ గారిని
మీరు 22 23 ఆర్థిక సంవత్సరానికి ఏది ఇస్తుందో ఏ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 1700 మంది దళితులకు మీరు దళిత బంధు కార్యక్రమాన్ని కల్పించబడడం జరుగుతుందని పేర్కొన్నారో ఒకసారి నీ ధర్మపురి నియోజకవర్గ శ్వేతపత్రం ప్రకటించు ఒకసారి జగిత్యాల జిల్లా శ్వేతపత్రం ప్రకటించు లబ్ధిదారులది रिपीट నిజంగానే మీకు దళిత సంక్షేమ పట్ల ఈ మాతృ చిత్తశుద్ధున్న ఆ గత 1500 ఈ 1500 ఈ 3000 లబ్ధిదారులను గుర్తింపై చేసారు ఒక బాధ్యత జిల్లా కలెక్టర్ గారి తప్పై లెట్ కలెక్టర్స్ నోటిఫై ది డేట్ మీరు లబ్ధిదారులతో ఏదైతుందో దరఖాస్తులు ఆహ్వానించండి एंपिक को स्क्रीन कमटी वे एंपिक को स्क्रीन कमटी वे दलित बंधु ना हाउसिंग स्कीम वे रेवे इन बडजेट इन बडजेट प्रति शासनसभा निजर्ग मूड वेल मंदिर लब्धिदार మన సొంత స్థలాలలో ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి 3 లక్షల రూపాయల చొప్పున ఇల్లు మంజూరు చేస్తానడే చేదా సబ్లోకి యాదుంగా మీకు అందరూ కూడా గుర్తుండే ఉంటది పరిణ మూల 36 3 లక్షల 60000 ఇండ్లు అయితే ఇంకో 40000 ఇండ్లు సీఎం డిస్క్రిషనరీ కోటా అని చెప్పని 22 రూపాయల 4 లక్షల ఇండ్లు కడతానని 12000 కోట్ల బడ్జెట్ తో 22 23 లో 4 లక్షల ఇండ్లు సొంత స్థలాలలో 3 లక్షల రూపాయల తోని నేను నిర్మాణం చేయడానికి ప్రభుత్వం ఏది ఇస్తుందో ఆర్థిక సహాయం అందిపే చేస్తామని చెప్పని బడ్జెట్ లో పేర్కొండి 22 23 బడ్జెట్ ఇంతవరకు ఒక ఇల్లు ఒక లబ్ధిదారుని గుర్తించలేదా 11 మాసాలు గడిచిపోతుంది ఇంతవరకు ఒక లబ్ధిదారుని గుర్తించలేదా అసలు విధి విధానాలు రూపొందించలేదు విధి విధానాలు రూపొందించలేదు ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు నేను మల్ల నియోజకవర్గాన్ని 3000 మందికి 3 లక్షల చొప్పున ప్రతి శాతం నియోజకవర్గం ఇల్లు కట్టిస్తా చెప్తున్నా మళ్ళా గదికి కథ సేమ్ ఇన్ని ఈ రెండు చెప్తున్నా దళిత బంధు చెప్తున్నా హౌసింగ్ చెప్తున్నానే రాష్ట్రం ఏర్పడిన నాడు 2014 జూన్ లో ఏదైతుందో 5 లక్షల రూపాయల అంచనా వ్యయంతోనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానడే निर्माण व्यय रेट्टिंपु सिमेंट धर पेरिगिंदि स्टील धर पेरिगिंदि इसुक धर पेरिगिंदि कूली धर पेरिगिंदि इन कंस्ट्रक्शन कास्ट रेट्टिंपु प्रभुत्व पथक निर्माण व्ययो ऐसी लक्षल मूड लक्ष कुद चूँ दयचे अरे तेलंगा प्रभुत्म इकड़कना दिगदलना इवे रे इन दलित बंद जीरो पर्फॉर्मेंस हाउसिंग जीरो पर्फॉर्मेंस इवे रे जीरो पर्फॉर्मेंस
మా మిత్రులు ఎవరైనా నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నా అని చెప్పారంటే అవి 2018 కన్నా ముందు మంజూరైనవి. దయచేసి మీకు అది కూడా ముందే చెప్తున్నా. రేపు ఎవరైనా మీరు డబుల్ బెడ్రూమ్ కడుతున్నా అని చెప్తే చెప్పొచ్చు. ఇక్కడ కట్టే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే ఉందో 2018 కన్నా ముందు మంజూరైనవి. నేను టాకింగ్ అబౌట్ 2022-23 చెప్తున్నా, స్పెసిఫిక్ చెప్తున్నా నేను. 2022-23 మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు కాలేదు, ఒక్క సొంత స్థలాల్లో ఇల్లు నిర్మాణం మంజూరు చేయలేదా మొత్తం రాష్ట్రంలో? మొత్తం సమాజంలో 50% బలహీన వర్గాలు ఉన్నాయి. సమాజంలో 50% బలహీన వర్గాలు ఉన్నాయి. ఇలా బలహీన వర్గాలకు సంబంధించి ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు अवकाश सेल्फ एम्प्लॉयमेंट स्वयं उपाधि संबंधी मत देश प्रति राष्ट्रो सेल्फ एम्प्लॉयमेंट एक्शन प्रोग्राम इंप्लीमेंट नागरू संवसाल राष्ट्र में बीसी एक्शन प्लान कमी संवर का नाग संवर के పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై నాలుగు సంవత్సరాలకు వెళ్ళి అసలు బీసీ యాక్షన్ ప్లాన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది కనుమరుగైపోయింది. అంటే అసలు బలహీన వర్గాల వారాన్ని సమాజం ఉండాలనుకుంటున్నా లేదు ఏమంటే ఆత్మగౌరవ భవనాలు నిర్మాణం చెప్తున్నా అని బతుకుదల దిక్కులేదురా అని చెప్పంటే నేను ఏంటి దాన్ని వాటికి ఇప్పుడు నేను ఆత్మగౌరవ భవనాలు అంటే అని బతుకుదురు కావాలనా లేకుంటే ఇవన్నీ ఆత్మగౌరవ భవనం హైదరాబాద్ కట్టింది పోయి అక్కడ వాళ్ళు సంసారం చేయమంటావా? ఇందుకైనా తెలంగాణ రాష్ట్రం కోరుకున్నది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో బలహీన వర్గాల పాత్ర లేదా, దళితుల పాత్ర లేదా, ఇలా ముస్లిం మైనార్టీలకు సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సరం పూరా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బడ్జెట్ 31 కరోడ్ ఆదిల్ సార్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎట్లా బీసీ యాక్షన్ ప్లాన్ చెప్పిందో మైనారిటీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యాక్షన్ ప్లాన్ సంబంధించి మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రోగ్రామ్ 31 కోట్లు. అది ఇంతవరకు కార్యరూపం లేదు. 2022-23 పాపం అలా పోడుబోలు ఇస్తాను చెప్పబట్టి నాలుగేం లే ఆఖరికి ఇప్పుడు ఏమైంది? మీరు జంగల్ కావాలంటే పోడు భూమి ఇస్తా లేకుండా అంటుండే మునుగోడు ఎన్నికల ముందు గిరిజన బంధు ఇస్తా అన్నాడు. మరి ఏదే వాళ్ళ గిరిజన బంధం అని చెప్పంటే అలా పోడుగులు పట్టాలు ఇస్తాను కదా, అలా పోడుగులు పట్టాలు ఇచ్చిన తర్వాత అప్పుడు భూములు ఉన్నోడెవడో లేనివడో తెలితే నాకు నేను అప్పుడు దాని గురించి ఆలోచన చేస్తా అంటుండే. రిజర్వేషన్ ఏదైతుందో వాళ్ళ జనాభా ప్రాతిపదికన కల్పించేది రాజ్యాంగం నిర్దేశించి ఇదెవరి మెహర్బానీ కాదు. దళితులు ఎస్సీ ఎస్టీలకు ఏదైతుందో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ రాజ్యాంగం నిర్దేశించి ఈ అంశం 2016-17 డిస్కషన్ వస్తే ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేని అంశము. మీరు కల్పించబోయే రిజర్వేషన్ కేవలం రాష్ట్ర పరిధి లోపల అమలు చేయబడే రిజర్వేషన్. విద్యా ఉద్యోగాలలో గిరిజనులు కల్పింపజేసే రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుండి మాత్రమే. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేని అంశము, ఇది కేంద్రాన్ని నివేదించాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను నెత్తి నోరు కొట్టుకున్నాను. అంటూ నెత్తి నోరు కొట్టుకున్నా. ఏదో ఇందిరా సోహాని కేసు అంటాడు, అది కూడా చదివింపించిన ఇందిరా సోహాని కేసులో ఎక్కడ కూడా 50% మించొద్దని లేదు. దాని రీజనింగ్స్ ఏమని చెప్పారు? దాని రీజనింగ్స్ ఏమని చెప్పారు? ఇవాళ ఏమైపోయింది ఆఖరికి? ఇవాళ బుద్ధి వచ్చినట్టు ఏదైతుందో బెటర్ లేట్ దాన్ని ఎవరు అన్నట్టు ఇయ్యాల దొరగారు కన్ను తెరిచి
ఇయలని 6 శాతకలు 10 శాతం పెంచినా అని చెప్పని ఇయల జీవో ఇచ్చామని చెప్పాను ఎత్తిగల పని 4 ఏళ్ళకి నేను ఇయలేదేను ఇవల్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేదు ఇయాల వెళ్ళను ఏ 6 శాతం నుండి 10 శాతం రిజర్వేషన్ పెంపుకు సంబంధించి నీ కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేదు కేర రాష్ట్ర పరిధిలోనే నీకున్నటువంటి ఒక అధికారాలతోనే 6 శాతం నుండి 10 శాతం పెంచడానికి ఉత్తర్వులు జారీ చేసి అమలుకు ప్రక్రియ చేపట్టాడు ఈ మాటని ఎప్పటికోనే చెప్తున్నాను 16 17 కేలు చెప్తున్నాను అమలు ఏ తయారు చేయాలి అని చెప్పాను ఈ బుద్ధిగల పైన నాలుగేళ్ళకి ఐదేళ్ళకి ఎందుకు చేయలేదని చెప్పి అడుగుతున్నాను ఐదేళ్ళు కదా వాళ్ళు ఉసురు పోసుకున్నారు కదా గిరిజనులది ఐదేళ్ళకి వెళ్ళి నువ్వు ఆ గిరిజలు ఉసురు పోసుకున్నావు కదనే నువ్వు ఎవడు బాగుపడ్డాడు అంటున్నాను నేను నేను దళితుల సంఘం చెప్పిన బలహీన వర్గాల సంఘం చెప్పిన అల్పసంఖ్యాక వర్గాల ముస్లిం క్రిస్టియన్ సంఘం చెప్పిన గిరిజన సంఘం చెప్పిన ఇంకెవరు మిగిలి ఉన్నాయి ఏమంటే ఉన్నత వర్గాలు మాత్రం ఉన్నారు మరి వాళ్ళ సగది మరి వాళ్ళ కొరకు ఈ ప్రభుత్వం ఉన్నదా ఈ ప్రభుత్వం కేవలం పెట్టుబడిదారు వర్గాల కొమ్ము కాయడానికి కొరకే ఉన్నదా తెలంగాణ రాష్ట్రానికి కూర్పులు కేవలం పెట్టుబడిదారు వర్గాల కొమ్ము కాయడానికి కోరుకున్నామా ఇవాళ ఏదైతుందో దేశం లోపల రెండు కూడా చెప్పంటున్నా ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఇంకోవైపు ఏదైతుందో టిఆర్ఎస్ రెండు కూడా టిఆర్ఎస్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ ఈ రెండు కూడా చెప్పంటున్నా ప్రజల సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటలాడుతుంది చెలగాటలాడుతుందని చెప్పంటుంది ఆరేళ్ళు ఏదైతుందో అలాయ్ బలాయ్ అనుకొని 2014 నుంచి 2021 దాకా అలాయ్ బలాయ్ అనుకొని సంసారం చేసి ఇవాళ ఏదైతున్నదో ఎక్కడ మీ తమ్ముడు తప్పులు ఒకటి మీద ఒకటి ఎత్తి చూపుకోవడానికి నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ దోచోరీచే దోకేదో చోరీ చేశా అటు భారతీయ జనతా పార్టీ కానీ బిఆర్ఎస్ కానీ రెండు కూడా చెప్పంటున్నా ప్రజల జీవితాలతో చెలగాటలాడుతున్నా చెప్పంటున్నాను నాకు ఆశ్చర్యమే ఇవాళ వాడెవడో పబ్లిక్ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతుండని చెప్పని ఈడేదో ప్రభుత్వ అమ్మకానికి ఏదైతే గుర్తించిందట మన చలిగల్లో కూడా చూసినట్టు ఇక్కడ నేను చలిగల్లో 50 ఎకరం 60 ఎకరం ఉందట తయారు చేస్తున్నాడు మరి నర్సింగాపురం గుట్టలు కూడా అమ్ముతాడు యాగరికి ఏదైతుందో ఎందుకంటే నైజాం సర్కారు వేరే వీడు ఓయిలాకి ఏదైతుందో మొత్తం తెలంగాణ కథం చేసి దిగుతాడు మాఫ్ కదా సాబ్ కుచ్చి కాబట్టి ఏదైతుందో దయచేసి కొద్ది కొద్దిన్న నిర్మాణాత్మకం వ్యవహరించండి నిర్మాణాత్మకంగా వ్యవహరించండి మీరు ముందే ఏదైతుందో 23-24 బడ్జెట్ కంటే ముందు 22-23 బడ్జెట్లో చేసిన వాగ్దానాలు మీరు ముందమ్మండి 23-24 బడ్జెట్ కంటే ముందు మీరు 22-23 బడ్జెట్లో చేసిన వాగ్దానాలను అమలు చేయండి అది ఆర్థిక సముద్రం ముగిసింది కాబట్టి దాని కాల పరిధి ముగిసిందని మీరు 22-23లో చేసిన వాగ్దానాలను కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి అవి కూడా ఇప్పుడు మీరు అమలు చేసే బాధ్యత మీ మీద ఉందని చెప్పండి అది హౌసింగ్ సంబంధించే కానీ దళిత బంధుకు సంబంధించే కానీ బీసీ యాక్షన్ ప్లాన్ కానీ మైనార్టీ యాక్షన్ ప్లాన్ కానీ గిరిజన రిజర్వేషన్ సంబంధించి సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేయండి గిరిజన రిజర్వేషన్ సంబంధించి సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేయండి